ఒక బీయింగ్ ఉమెన్ గర్ల్ నువ్వు ఉమెన్ కదా గర్ల్ గర్ల్గా ఎథిక్స్ ఉంటాయి కొన్ని ఎస్ కొన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి ఎస్ ఎబిలిటీస్ ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ రెస్పెక్ట్ ఎస్ ఎప్పుడైనా మీకు తెలుగులో చెప్తా వీటిని టు బి ఫ్రాంక్ సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లజ్జ ఇట్లాంటివి అంటారు ఇంగ్లీష్లో ఇవన్నా దీన్ని తెలుగులో అంటారు కదా నాకున్నాయి అని అని మీరు ఎప్పుడన్నా అనుకుంటారా ఐల్ టెల్ యూ వన్ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రెస్ వేసుకున్నానంటే నాకు సిగ్గుశరం మానం బుద్ధి ఉందని అదే నేను బట్టలు లేకుండా ఉన్నానని నాకు అవన్నీ ఏం లేవని కమాన్ షరణ్ అఫ్ కోర్స్ బీయింగ్ అ గర్ల్ ఒక అమ్మాయి ఎంత మోడర్న్గా ఉన్నా ఎంత షార్ట్ వేసుకున్నా ఎంత ఇది వేసుకున్నా ఎంత స్లీవ్లెస్ టాప్ వేసుకున్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే తన పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు షీ క్యారీస్ దట్ అండ్ అఫ్ కోర్స్ నేను చెప్పిన బుద్ధి ఇవన్నీ సిగ్గుశరం అన్ని సెన్స్ హ్యూమన్ బీయింగ్ అండ్ మెంట్ ఇవన్నీ ఇంగ్లీష్లో అంటారు కదా అవన్నీ బట్టలకు సంబంధించినవి కాదు బ్రెయిన్కి సంబంధించినవి అదే మనం ఇప్పుడు గుళ్ళోకి పోయి ఒక ఏమంటారు ఒక నది ఉంటుంది కదా అందులో దిగి ఎట్లా వస్తాం అవును తడి బట్టలతో రావాలి అవునా కదా అవును కదా నవ్వకు నిజం చెప్పు అవునా కదా అవును అక్కడ ఏం లేవన్నట్ట ఓకే సో అది కాదు నేను అనేది బ్రెయిన్కి సంబంధించింది అని అంటున్నా బుద్ధి జ్ఞానం బ్రెయిన్ మానం మర్యాద బ్రెయిన్కి బ్రెయిన్కి సంబంధించింది ఓకే ఇప్పుడు నువ్వు పబ్లో ఇక్కడ వరకు షార్ట్ వేసుకొని ఫొటోస్ దిగావు అక్కడ బుద్ధి లేదని కాదు నువ్వు అక్కడ పోయి పంజాబ్ డ్రెస్ వేసుకొని కుర్తా పైజామా వేసుకొని కూర్చోలేవు కదా అక్కడ బుద్ధి ఉంది ఎందుకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు అక్కడ అంతే కదా ఎక్స్ప్లెనేషన్ చూడండి ఇది నిజమా కాదా చెప్పాడు పోయి కామెంట్ వేసుకొని కావాలంటే అవునా కదా గుడికి పోయినాం షార్ట్ వేసుకొని పోలేదే కదా అంటే అక్కడ సిగ్గు అన్నీ ఉన్నాయి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నాయి సో అన్నీ ఉంటాయి అది మెంటాలిటీకి సంబంధించిందా గెటప్ సంబంధించిందా అఫ్ కోర్స్ మెంటాలిటీ అనే పడితే నేనైతే చెప్పాను నాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నౌ ఐఎమ్ హియర్ లైక్ దిస్ విత్ క్లోత్స్ అవి అవి లేకపోతే వితౌట్ క్లోత్స్ ఉండి నీలాగా అవి లైక్ వాట్ అని ఉండేదాన్ని కదా లవ్ బ్రేకప్ ఒక రోజు చాలా ఇయర్స్ తర్వాత 2016లో కలిసి సినిమా థియేటర్లో పడుకున్నాం నిద్రపోయావు చెప్పావు నాట్ 16 యా 18 Aquaman ఎప్పుడు రిలీజ్ అయింది 18 Aquaman యా 18 ఆ 19 18 18 నవంబర్ డిసెంబర్ ఓకే అచ్చా యా సో నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అనాలి సింపుల్ లవ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఫిజికల్ రిలేషన్ వాట్ ఎవర్ ఇట్ లవ్లో ఉంటే గుడిలో దేవుడు మనం గుడి బయట భక్తులు లేకుండా లేని పోయి అన్నీ ఉంటే అలా అదొక ప్యాకేజ్ అవునా డిపెండ్స్ అండ్ డిపెండ్స్ కదా పర్ఫెక్ట్గా మ్యాగీ ఒపీనియన్ లవ్ మీద ఏంది ఫస్ట్ థింగ్ లవ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ రెస్పెక్ట్ కాబట్టే నేను ఇన్ని ఇయర్స్ ఒక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నాను లేకపోతే ఎందుకంటే ఉంటాము లవ్ మీద రెస్పెక్ట్ లేకపోతే లవ్ అయిన మ్యారేజ్ అయినా నాకు చాలా రెస్పెక్ట్ బట్ యా ఒక చిన్న కొన్ని కారణాల వల్ల ఐ గాట్ బ్రేకప్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ రీజన్ నో బ్రేకప్ అయింది ఓకే వాట్స్ ద రీజన్ అంటే లైక్ వినండి ప్రత్యేక గారు వినండి బ్రేకప్ ఒక నుంచి ఒకరు విడిపోవడానికి బలమైన కారణం అంటూ ఉంటుంది ఎప్పుడైనా మీకు మీ బలమైన కారణాలు అంటే ద ఓన్లీ రీజన్ ఈస్ హీస్ అగెన్స్ట్ ఆఫ్ దిస్ షార్ట్ ఫిల్మ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా రిజర్వ్డ్ పర్సన్ అనమాట నేను తనకు నచ్చినట్టే నచ్చింది ఇప్పటివరకు ఏం చేయలేదు అండ్ తనకు ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా అసహ్యం లైక్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను ట్రై టు కన్విన్స్ హిమ్ బికాస్ తనకు ఫస్ట్ నుంచి తెలుసు లైక్ నీకు యాక్టింగ్ అన్నా ఇవి షోస్ అన్నా ఇది ఎంత బాగా ఇష్టం అండ్ చాలా తెలుసు బట్ ఏం చేద్దాం ఒప్పుకోలేదు నాకేమనిపించింది అంటే ఎందుకు ఒప్పుకోవట్లేవు నా అంటే ఈగో ఇష్యూనా యాటిట్యూడ్ ఇష్యూనా నీకేం అడ్డు వస్తుంది అంటే నేను అలా చేస్తున్నానా తను ఏమంటాడంటే ఎవ్రీ వన్ విల్ వాచ్ అంత నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు తన పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కరెక్ట్ తను లవ్ చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఎంత నా గురించి తప్పుగా మాట్లాడుతాను విను విను ఇది చేయలేకడా అది అవి చెప్పక అది పర్ఫెక్ట్ లవ్ చేస్తున్నాడు కాబట్టి వదిలే లవ్ చేస్తున్నాడు కాబట్టి చేయలేదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు ఫ్రాంక్గా ఇది బ్రదర్ ఈ ఇంటర్వ్యూలో వచ్చి కూర్చో నేను మన నేను మాట్లాడే ప్రాబ్లం లవ్ చేస్తే విను విను నేను ఒకవేళ ఒక అమ్మాయి నేను ఏంటంటే నేను కూడా ఏదన్నా అమ్మాయి నేను ఇప్పుడు సో ఓకే హిస్ ప్లాటినం యురేనియం డైమండ్ జాను ఓకే పర్లేదు ఇక వదిలేండి ఒకవేళ నేను అనుకుంటే నేను ఒకవేళ మీ మిమ్మల్ని కనుక నేను బాయ్ ఫ్రెండ్ అని నేను నీ బాయ్ ఫ్రెండ్ అని అవుతే సినిమా ఇండస్ట్రీ కాదు నేను నిన్ను నిజంగా అంత ఇష్టపడితే నువ్వు పోయి ప్రాస్టిట్యూషన్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను దట్స్ కాల్డ్ లవ్ సో వాట్ ఎవర్ ఇట్ సారీ లీవ్ ఇట్ ఓకే ఓకే బ్రదర్ రైట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఏదైనా కానీ వదిలే లైట్ తీసుకో
రైట్ ఇది అని లవ్ మీద ఒపీనియన్ అదేనా దట్ ఇస్ కాల్డ్ ట్రూ లవ్ చెప్పు వాట్ ఈస్ ఇట్ ఏమా ప్రాస్టిట్యూట్ లవ్ చేద్దా ప్రాస్టిట్యూట్కి మనసు ఉండదా షీఈస్ డూయింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్ ఓన్లీ షీఈస్ డూయింగ్ విత్ బాడీ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ ఉంటా తెలుసా ఐడియా ఉంది నీకు లేదు టూ టైప్స్ ఆఫ్ అంటే నాట్ ఐడియా తెలుగులో చెప్తా అందరు వినండి నెక్స్ట్ ఫిలిం కూడా నాది ఇదే పది ఒక్కడనే ఒక్కడనే ప్రేమిస్తూ పది మంది దగ్గర పడుకునేది ప్రాస్టిట్యూటే ఒక్కడి దగ్గరనే పడుకుంటూ పడుకున్న ప్రతిసారి పది మందిని తలుచుకున్న ప్రాస్టిట్యూటే I guess we should off the cam now. అరుపల్లి వాళ్ళు తట్టుకోలేరు. ఓకే. జ్ఞాని జ్ఞాని కాదు కానీ మంచి జ్ఞానం సంపాదించుకున్న అబ్బాయి చరణ్. థ్యాంక్ యూ. నిజంగా చాలా చక్కగా చెప్పావు చరణ్. దీనికన్నా మంచిగా ఎవరు చెప్పారనుకుంటాను. ప్రాస్టిట్యూట్ నేను లెట్ మీ రిపీట్ ఇట్ ప్రాస్టిట్యూట్ ఒక వేష అంటే ఏంటి? ఒక మనిషిని ప్రేమిస్తూ పది మంది దగ్గర డబ్బు కోసం పడుకునేది ఒక వేష. అండ్ ఇంకోటి ఒక మనిషిని ప్రేమిస్తూ పది మంది ఒక మనిషితో ఒక మనిషిని ప్రేమిస్తూ తనతో పడుకుంటున్నప్పుడు పది మంది గురించి ఆలోచించేది కూడా వేష. ఎంత చక్కగా చెప్పారు, నేను ఎక్కడ వినలేదు ఇంత బాగా వర్ణించడం. అంతే కదా, సూపర్ చరణ్, థ్యాంక్ యూ. అది అది అంతే. మళ్ళీ ఇంకోటి చెప్తా నేను, ప్రాస్టిట్యూట్ని ఎప్పుడు ప్రతివత చేయలేము. ప్రతివతని ప్రాస్టిట్యూట్ భగవంతుడు కూడా చేయలేడు. అవునా? శోకం నీకు దండ పెడతా చేస్తాడా భగవంతుడు? నువ్వు స్ట్రైట్ ఉండు, ఫార్వర్డ్ ఉండు, నువ్వు పర్ఫెక్ట్ ఉండు, భగవంతుడు కూడా ఏం చేయలేడు. అవును. సో మీకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్? ఐ డోంట్ స్మోక్. అలాంటివి ఏం చేయను. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు, ఐ వర్క్ ఫర్ ఎ కార్పొరేట్ కంపెనీ కాబట్టి అప్పుడప్పుడు కార్పొరేట్ పార్టీస్ జరుగుతాయి అండ్ నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ గ్లాస్ ఇస్తుంటారు, తాగుతా, ఎంజాయ్. దట్స్ ఫర్ ఫన్. వాట్ ఇస్ ద డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్ అండ్ హ్యాబిట్? బ్యాడ్ హ్యాబిట్ అంటే వ్యసనం, హ్యాబిట్ అంటే వి జస్ట్ డూ ఇట్ ఫర్ థింగ్ అనమాట. బ్యాడ్ హ్యాబిట్ అంటే దాన్ని ఒక అంటే జనరల్గా ఒక అలవాటుని అది ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజింగ్ దిస్ ఫోన్, దిస్ ఈజ్ మై ఫోన్, యూజింగ్ కంటిన్యూస్ ఫోన్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్ టూ. అది మనకు చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, మన బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది, మన మైండ్ స్ట్రెస్ తీస్తుంది. మనం ఒకదాన్ని యూజ్ చేసుకోవడం హ్యాబిట్, అది మనని యూజ్ చేసుకోవడం బ్యాడ్ హ్యాబిట్. అంతే కదా దిస్ గాయ్ సూపర్ షరణ్. ఇక్కడ ఎలా ఉంది తెలుసా, నేను ఇంటర్వ్యూకి వచ్చినట్టు లేదు. లైక్ వీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు మాట్లాడతారు కదా, అలా ఉంది చరణ్. ఎప్పుడైనా ప్రత్యక్ష ఎప్పుడైనా నువ్వు క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అండ్ వండర్ఫుల్ కల్, ఐ థింక్ కళ్ళు మూసుకోవచ్చు, హ్యాపీగా నీతో లైఫ్ అంతా ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఈ గొంతు మాత్రమే విని, అంటే నువ్వు అనే మాటలు మాత్రమే విని, ఆ వర్డ్స్ మాత్రమే చెవులోకి తీసుకొని, నీ ఇంటెన్షన్ ఎందుకు అర్థం చేసుకోకుండా, నీ మనసు ఎందుకు ఏంటో అర్థం చేసుకుండా, అసలు ఎందుకు రీజన్ తెలియకుండా నీ నీ లైఫ్లో నుంచి లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మస్తు మంది. అవునా? ఎరుపుకోలు వాళ్ళకి తెలివి ఉండదు. ఇప్పుడు ఒక మనిషి కోపం అనేది చాలా సర్వసాధారణం. ఒక మనిషి నువ్వు కూల్ యాటిట్యూడ్ని చూసి, వాళ్ళలో ఉన్న ఈ జోవెల్నెస్ చూసి, కూల్ యాటిట్యూడ్ని మాత్రమే ఎన్ని రోజులు చూసి సడన్గా వాళ్ళు కోప్పడ్డారు, లేదా నువ్వేదో చేసిన చిన్న పనికి లేదా పెద్ద తప్పుకి కోప్పడ్డారంటే ఆ కోపాన్ని తట్టుకోలేక భరించలేక పారిపోయిన వాళ్ళు ఉన్నారు నా జిందగీలా. నా కోపం సముద్రం లాంటిది. దానికి ఒక కారణం ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేదు. లేదు, చాలా తక్కువ రివర్స్ అయ్యలేదు. No, I don't deal with toxic people actually. First kiss experience and physical touch experience over interview le cheppam. Yeah. Entha mandi ki chethulu gudukon dosla kipnu vaipu? Dosla ki entha mandi kipnu? Boyfriend tho kiss chesna ani cheppi mi dosla ki entha mandi kipnu? Friends discuss cheskuntam kada. Ella kipnu? ఏమైంది తెలుసా, నేను చాలా ష్యూర్ అయిపోయాను, అసలు ఏమి చాలా అర్థం కాలేదే అని చెప్పుకుంటాం.
కామెడీ ఉంటుంది అమ్మ మాటలు గలీజుకుంటే దోస్తాను దోస్తాని మస్తు నవ్వుకుంటాం మేము పడి 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 నవ్వుకుంటాం నవ్వుతానే ఉంటాం నవ్వుడు తప్ప ఏం తెలియదు మాకు అంటే ఒక ఆడపిల్లని అడగొద్దు క్వశ్చన్ అయినా సరే అడుగుతున్నా సో ఎందుకంటే జస్ట్ నా వ్యూస్ కోసమే అనుకోండి నా ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా భయ్ బేసిక్గా నేను ఈ ఫ్రెండ్ అనుకోకపోతే నేను అడగబెట్టాను కదా ఏ క్షణమైన ఆ ఫిజికల్ రిలేషన్షిప్ అతనితో పెట్టుకునేటప్పటికీ లైఫ్ మొత్తం ఊహించుంటావు కదా ఎక్స్పెక్టేషన్ ఉంటావు హీఈస్ మై హస్బెండ్ ఎందుకు నేను ఇవ్వదు నేను తనకే కదా బిలాంగ్ అనుకొని ఇస్తావు అవునా ఆఫ్ కోర్స్ తన నుంచి బ్రేకప్ అయినప్పుడు ఏదన్నా సినిమా హాల్లో కానీ ఈవెన్ సీన్స్ కానీ ఎక్కడన్నా ఏదన్నా వీడియో చూసినప్పుడు కానీ ఆ కిస్ సీన్స్ కానీ ఆ రొమాన్స్ సీన్ గుర్తొచ్చినప్పుడు నీ పోస్ట్లో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ని గుర్తు చేసుకోవడం ఆఫ్ కోర్స్ ఎందుకు గుర్తు చేసుకోమండి ఇట్స్ లైక్ ఇట్ కంప్లీట్లీ బ్రేక్స్ యువర్ హార్ట్ ఇన్ టు ద పీసెస్ ఓకే యువర్ ఐస్ విల్ క్రై వెన్ యూ సీ సచ్ సిచ్యువేషన్ లైక్ ఆటోమేటిక్లీ అయిపోతుంది అంతే బ్రేక్ ఎప్పుడన్నా ఆ టైంలో ఫోన్ చేసావా ఫోన్ చేయడానికి ట్రై చేసావా చాలా లేదు లైక్ యునో ఫస్ట్ థింగ్ తను నా నుంచి దూరం అవుతున్నప్పుడు నేను దాన్ని మళ్ళీ సారీ ఐ విల్ నాట్ డూ ఇట్ కమ్ బ్యాక్ అని చెప్పిన అది అరుణ రెడ్డి చేస్తానికి నచ్చలేదు అది ఫైన్ అని చెప్పి తను వెళ్ళిపోయినప్పుడు నన్ను క్షమించు ఫైన్ మళ్ళీ చేయను ఏదో నా కోసం చేస్తాను ఒకే ఒకసారి ఒకటే చేస్తాను కదా దానికి ఎందుకు ఏం చేస్తున్నావు ఐఎమ్ వెరీ సారీ ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డోంట్ మ్యారీ మీ ఐ రియలీ డోంట్ బాదర్ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక పోయిన పర్లేదు లెట్స్ అట్లీస్ట్ బీ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పి ఐ ప్లీడెడ్ హిమ్ బెగ్డ్ హిమ్ ప్లీజ్డ్ హిమ్ హీ డింట్ లిసన్ టు మీ సో తన మీద కోపం ఐ మీన్ లైక్ తన సారీ తన మీద కోపంతో లవ్ మీదనే ఇంట్రెస్ట్ పోయింది చూసావా ఇలా నేను లోపల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ శరం పడుతుంది గుర్తిస్తున్నాడు హీరో శరణ్ ఇది ఇంటర్వ్యూలో మీద ఇంటర్వ్యూ ఇస్తాను నా పేరు చెప్తుంది నిజ దేశం పేరు చెప్తుంది ఎన్నో కథ చెప్తుంది నా గురించి చెప్పేస్తాను అనుకుంటున్నాను లేదు ఎప్పుడన్నా ఆ తర్వాత ఆ సెక్సువల్ ఎఫైర్ అదే అది జరిగిన తర్వాత నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవద్దు ఎందుకు పెళ్లి చేసుకో ఎందుకు వదిలేస్తాను ఎప్పుడైనా కాళ్ళు పట్టుకుని అడగాలనిపించినా నెవర్ నో ఎందుకు అడుగుతాం చరణ్ ఇట్స్ దేర్ ఆల్ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ప్రేమ ఇచ్చాలి నా మనిషి నేను ప్రేమించాలి అని నువ్వు ఎలా అనుకుంటావో అలా ఎలా నీకు అర్హత ఉంటుందో ఒక మనిషిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని అనే అర్హత నీకు ఉంటుంది అలాగే తిట్టే అర్హత ఉంటుంది కొట్టే అర్హత ఉంటుంది అలాగే వాళ్ళు కూడా నిన్ను ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి అని అంటే అనుకుంటేనే నువ్వు వాళ్ళతో అలా ఉండాలి ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డూ దట్ లెట్ దెమ్ గో ఎవరిని ఎందుకు పట్టుకుంటామండి ఒక మాట అంటా అలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకున్న కూడా వాళ్ళని మనల్ని జిందకి పడి మంచిగా చూసుకోరు జిందకి పడి చూసుకుంటారో చూసుకోరు ఎప్పుడైనా ఆడపిల్లల గురించి తెలుసా నీకు ఆడపిల్లల మెంటాలిటీ వాళ్ళ మెమొరీ పవర్ ఎంత ఉంటుందని ట్రూ మా దోస్తుగాలలో మేము కూర్చున్నాం అనుకో అరే మామ నువ్వు ఫస్ట్ దేన్ని టూ అన్న రూపాయి అన్నారు అనుకో దేంతో పడుకున్నారు ఫస్ట్ అంటే మావాడు రెండు మూడు ఇట్లా ఇట్లా ఇట్ అని కొన్ని చెప్తాడు ఆఫ్టర్ 60 రేపు పొద్దున సస్తది అని ఆడదని నువ్వు ఫస్ట్ ఎవరితో పడుకున్నావు అనగానే టక్కని చెప్పేసా పేరుతో సార్ ఆడ దగ్గర ఉన్న పుట్టుమచ్చలు వాడి ఉన్న ఏ షర్ట్ వేసుకున్నాడు ఏ కలర్ వేసుకున్నాడు ఇట్లా ఉన్నాడు ఏ సిచ్యువేషన్ ఎక్కడుంది ప్రతిదీ గుర్తు చేస్తుంది ఒక ఆడపిల్ల 1000 మంది దగ్గర పడుకున్నా 1000 మంది పేర్లు చెప్పగల కెపాసిటీ ఆడపిల్లకు ఉంటుంది ఓకే ఐ థింక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సో లైఫ్లో ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నీకు మెమొరీ అంటే గతం ఇన్ బిఫోర్ లైఫ్ ఏదైనా గుర్తు రావాలి అంటే ఇది మర్చిపోవాలి ఈ లవ్ని ఈ ఎఫైర్ని ఈ ఫీలింగ్స్ని అన్నీ మర్చిపోవాలి నా ఇక్కడ రోజు ఈ క్షణం చచ్చిపోయి మ్యాగీ రేపు పొద్దున్న మళ్ళీ కొత్త ఫ్రెష్ మైండ్తో పుట్టాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఏలే మెంటలీ నేను డెడ్ అయిపోవాలి ఈరోజు అని నో వే అలా ఎప్పుడు రాలేదు బికాజ్ ఐఎమ్ సూపర్ నేను రాయి లాంటి మనుషులు అండి మీరు ఏమైనా అనుకో నేను ఒక రాయిని అలా ఎప్పుడు అనుకోలేదు బికాస్ నా బాయ్ ఫ్రెండ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఏడ్చేదానంటే ఏడ్చుకుంటూ బాధతో ఏడ్చుకున్నాను కాదు కోపంతో ఏడ్చేదాని నేను చెప్పాను కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి లైక్ వై దిస్ గాయ్ ది వై దిస్ ఇడియట్ హాస్ లెఫ్ట్ మీ అని చెప్పి అంతేకాని ఎప్పుడు ఇంట్లో కూర్చొని నువ్వు నైట్ టైమ్స్ ఎందుకు ఏడుస్తావు నైట్ టైమ్స్ ఏడుస్తావు నైట్ టైమ్స్ ఏడవడం అంటే లైక్ ఒక్క చిన్న షాట్ల వల్ల వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎవరికైనా ఉంటుంది కదా లోపల గిల్టీగా ఉండి వేరే బాయ్ ఫ్రెండ్స్ చూసినప్పుడు ఎవరన్నా వచ్చి ఆఫ్ కోర్స్ ఎవరు కంపేర్ చేసావా ప్రతిష్ట నువ్వు బాయ్ ఫ్రెండ్కి ఇంకేదన్నా అబ్బాయి నచ్చిండు నీకంటే అరే ఆ షర్ట్ వాడుకుండా అని కంపేర్ చేసావా రోజు డైలీ అది చాలా చేస్తాను కంపేర్ చేసావా ఇది ఆడకుండా అట్లా ఉండే ఇట్లా ఉండని చెప్పి రైట్
ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనిషి మీకు తెలుసా మనకు నామకి వాసే బ్రేకప్ అయ్యింది అని చెప్పి ఆ మనిషిని రోజుకి ఒక మూడు నాలుగు సార్లు గుర్తు చేసుకుంటాం కదా ఎవరైనా సడన్ గా చూసినప్పుడు మా జానకుడు ఇలాగే షర్ట్ వేసుకున్నాడు మా జానకుడు ఇలాగే ఉండేవాడు మా జానకుడు ఇదే హైట్ ఉండేది అయ్యో రోజు గుర్తు చేసుకుంటాను నేను రైట్ ఒక ఇంటర్వ్యూలను రెగ్యులర్గా నేను పర్లేదా కూర్చోవచ్చులే యా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ స్టూడియోకి వచ్చి పర్లేదు అని అడుగుతున్నాను కాదు కదా నేను ఇంట్లో కూర్చుంటే ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కదా పర్లేదా గోలీ మారితే లేదు మేడం ఇది నేను ఫస్ట్ టైం వేసుకుంటున్నా కొంచెం పెయిన్ వస్తుందని ఏమనుకోండి మీరు రైట్